నాలుగవ జనార్దన క్షేత్రమైన ఆలమూరు గ్రామం రావులపాలెం కాకినాడ ప్రధాన రహదారి నుండి సుమారు కిలోమీటర్ దూరంలో శ్రీదేవి భూదేవి సమేత జనార్దన స్వామివారు కొలువై ఉన్నారు. సహజంగా ఆధ్యాత్మిక చైతన్యం గల గ్రామం కావడంతో అనునిత్యం స్థానిక భక్తులతో పాటుగా వివిధ ప్రాంతాల నుంచి భక్తులు విశేషంగా విచ్చేసి స్వామివారిని అమ్మవార్లను దర్శించుకుని తరిస్తుంటారు. జనార్దన స్వామివారు అమ్మవార్లు విశాలమైన ఆలయ ప్రాంగణంలో కొలువై ఉన్నారు. ఆలయ ముఖమంటపంపై క్షీరసాగరంలో శేషశయనుడైన శ్రీ మహావిష్ణువు లక్ష్మీ సమేతుడై కొలువై ఉన్న దృశ్యం మనకు కనిపిస్తుంది. ఇక ఆలయంలోనికి ప్రవేశించగానే ముఖమంటపానికి ఎదురుగా జనార్దన స్వామివారికి అభిముఖంగా రాజసంతో ఉన్నతంగా ధ్వజస్తంభం కనపడుతుంది. మన దేశంలోని ఆలయ గోపురాలు, ముఖ్యంగా దక్షిణ భారతదేశంలోని దాదాపు అన్ని దేవాలయాల గోపురాలపై అనేక రకాలైన దేవతామూర్తుల విగ్రహాలు చెక్కబడడం సంప్రదాయంగా వస్తుంది. ఆలమూరులోని జనార్దన క్షేత్రం కూడా ఇందుకు మినహాయింపు కాదు. ఈ ఆలయ గోపురంపై కూడా తూర్పు వైపు రుక్మిణీ సత్యభామ సమేత వేణుగోపాల స్వామివారు విరాజమానమై ఉంటారు. ముఖమండపం దాటి ముందుకు వెళితే అక్కడ ద్వారానికి ఇరువైపులా శ్రీ మహావిష్ణువు ద్వారపాలకులైన జై విజయుల విగ్రహాలు చెక్కబడి ఉన్నాయి. లోకరక్షకుని రక్షకులుగా ద్వారం ప్రక్కన ఈ ప్రతిమలు ఉండటం సంప్రదాయం. ఆలయ ముఖమండపంలోనికి అడుగుపెట్టగానే ఎదురుగా గర్భాలయంలో సుమధుర చిద్విలాసంతో జగన్మోహనుడైన జనార్దన స్వామివారు అభయహస్తంతో భక్తులను అనుగ్రహిస్తూ దర్శనమిస్తారు. లోకపాలకుడైన జగన్నాటక సూత్రధారి అద్భుతమూర్తిని చూడగానే కష్టాలు కన్నీళ్లు తుడిచే పెన్నిది ఎదురైన అనుభూతి భక్తులకు కలగకమానది. కేవలం అభయహస్తం చూడగానే ఇంతటి విశేషమైన ఆనందం కలిగినప్పుడు ఆ భక్త సులభుడైన జనార్దన స్వామివారి దివ్యమంగళ స్వరూపాన్ని ఆపాదమస్తకం అవలోకిస్తే కలిగే ఆనందాన్ని మధురానుభూతిని వర్ణింప మానవ మాత్రులకు తరమా. అనేక మంది భక్తుల కోరికలు తీర్చివారిని ధన్యుల్ని చేసే కొంగు బంగారమైన జనార్దన స్వామికి ఒకవైపు సమస్త సిరులకు సౌభాగ్యాలకు నెలవైన అమ్మవారు శ్రీదేవి కొలువై ఉండగా మరి ఒక ప్రక్క క్షమకు త్యాగానికి ప్రతిరూపమైన మహాతల్లి భూదేవి విరాజమానమై భక్తజనులను అనుగ్రహిస్తారు. ఇరువురు దేవేరుల మధ్య స్వామివారు రెండు శరత్పూర్ణ చంద్రబింబాల మధ్య అఖండ తేజస్సుతో ప్రకాశించే సూర్య భగవానుడిలా గోచరిస్తారు. ఎవరు ఏ విధమైన బాధలతోనూ ఇబ్బందులతో తనను సేవించుకొని ప్రార్థిస్తే వారిని ఆ కష్టాల నుంచి గట్టెక్కించడం జనార్దన స్వామివారి అనుగ్రహానికి నిదర్శనం. నిత్యం అనేక మంది విద్యార్థిని విద్యార్థులు స్వామిని జ్ఞానప్రదాతగా విద్యాప్రదాతగా భావించి స్వామివారిని అర్చించి చక్కని ఫలితాలను పొందుతారు. మిగిలిన జనార్దన ఆలయాల మాదిరిగానే ఈ ఆలమూరు క్షేత్రంలో కూడా నిత్యం భక్తులు తమ కీర్తనలతోనూ భజనలతోనూ స్వామివారిని స్తుతిస్తూ ఉంటారు. అలాగే క్షీరాబ్ది ద్వాదశికి, ధనుర్మాసం ఇలా అనేక రకాలైన పూజాది కార్యక్రమాలను సంవత్సరం పొడవునా ఈ ఆలయంలో జరిపిస్తారు. భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి శ్రీదేవి భూదేవి సమేత జనార్దన స్వామివారి అనుగ్రహానికి పాత్రులవుతారు.